అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజీ కన్నబైన ఫ్రమ్ ఊటీ. ఊటీలో మన 2 డేస్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే పైన ఐకాన్లో ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో పబ్లిష్ అయిన ఒక 1 మంత్ 15 డేస్ తర్వాత వస్తే ఇంకా చాలా బాగుంటుంది, సీజన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఊటీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే 2 డేస్ పెట్టుకోండి, మస్త్ అయిపోద్ది. థంబ్నైల్ చూసారు కదా, సో ఊటీకి వచ్చి టాయ్ ట్రైన్ రైడ్ చేయక పోవడం అనేది సమస్య లేదు. సో ఇప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉంది ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ చేయాలని. మన ఇండియాలో ఒక 5 టాయ్ ట్రైన్ లైన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు సిమ్లా కాల్కా చేసిన చాలా రోజుల కింద, అండ్ ఊటీ ఎప్పటించో చేయాలి 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 అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఇవాళ చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు మీకు కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా, దాని తర్వాత మనం ఇంక వెళ్ళిపోదాం. మొదటి విషయం ఏంటంటే, ఊటీ టాయ్ ట్రైన్ అనేది మనకు హెరిటేజ్ సైట్, నీలగిరి రైల్వేస్ కిందకి వస్తుంది. సో ఇది ఒక నెంబర్ 1 పాయింట్. సో మనం ఒకవేళ ఊటీకి రావాలి అనుకుంటే బస్సులో రావచ్చు, టాయ్ ట్రైన్లో రావచ్చు. మీరు కోయంబత్తూర్ నుంచి ఊటీకి రావాలి అని అంటే డైరెక్ట్ కోయంబత్తూర్ నుంచి అయితే మనకు ఉండదు, మెట్టుపాళ్యం స్టేషన్ ఉంటుంది. మెట్టుపాళ్యం స్టేషన్ నుంచి ఊటీకి మనకు డైరెక్ట్ టాయ్ ట్రైన్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ 600 ఉంటుంది, సెకండ్ క్లాస్ సమ్ 300 చేంజ్ ఉంటుంది. ప్రతిరోజు మనకు మార్నింగ్ 7 o'clock మెట్టుపాళ్యం టు ఊటీ ఉంటుంది. సో కోయంబత్తూర్ నుంచి వచ్చే వాళ్ళకు ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock ఉంటుంది. అండ్ చాలా ముందు బుక్ చేసుకోవాలి, అప్పటికప్పుడు బుక్ చేస్తారంటే నడవదు. అండ్ ఇది ఇప్పుడు రిటర్న్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలామంది ఆ 7 o'clock ట్రైన్ పట్టుకోలేరు. సో చాలామంది బస్సులో కానీ ఇంకా ఏదైనా ప్రైవేట్ వెహికల్లో ఊటీకి వస్తారు, 2 రోజులు టూర్ అయిపోతుంది. సో రిటర్న్లో ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఊటీ టు కునూరు ఉంటుంది, అండ్ ఇంకోటి ఊటీ టు మెట్టుపాళ్యం ఉంటుంది. అండ్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను వెళ్ళేది ఊటీ టు మెట్టుపాళ్యం టాయ్ ట్రైన్ రైడ్. సో నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్న 600 రూపీస్ పడ్డది. సో ఇక్కడ 2 గంటలకు ఎక్కితే 4:30 to 5:30 మధ్యలో అక్కడ దిగేస్తాము. అండ్ మెట్టుపాళ్యం నుంచి మళ్ళీ మనం కోయంబత్తూర్కి వెళ్ళాలంటే వేరే మళ్ళీ ఏదైనా వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరే చూస్తారు బ్లాగ్ అంతా చెల్లంక. రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ చూడొచ్చు, చిన్న స్టేషన్ అటు సైడ్ చూసుకోవచ్చు లవ్ ఊటీ. అండ్ అక్కడ ఒక టాయ్ ట్రైన్ మోడల్ అయితే ఉంది, చిన్న ప్లాట్ఫామ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే. ఉదగమండలం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఊటీ స్టేషన్ పేరు ఉదగమండలం స్టేషన్ అంటారు. సో ఇందాక ఒక టాయ్ ట్రైన్ వెళ్ళిపోయింది, అది 12 అని చెప్పింది కదా, అది వెళ్ళిపోయింది. సో మనది 2 o'clock, ఇంకా 2 అవర్స్ ఉంది, కొంచెం ముందే వచ్చేసినాము. చాలా మంచిగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు సీటింగ్ అదంతా, అండ్ చిన్నగా ఉంది, ఏదో మూవీ షూట్ చూస్తున్న ఫీలింగ్ ఉంది, మూవీ సెట్టింగ్ లాగా. 12:21 టైమ్. అండ్ ఇక్కడ చిన్న మనకు స్టోర్ లాగా ఒకటి ఉంది, ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు మనం. సో మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి, లవ్ ఊటీ దగ్గరికి వెళ్దాం. సో ఇది ఊటీ స్టేషన్ ఒరిజినల్ నేమ్, మనం ఊటీ అని కొడితే స్టేషన్ పేరు చూపెట్టదు, ఉదగమండలం అని చూపిస్తుంది. బుక్ చేసేటప్పుడు ఈ నేమ్తో మనం బుక్ చేసుకోవాలి. 3 ట్రాక్లు ఉన్నాయి కదా, సో అటు సైడ్ చూసుకుంటే ఒకే ఒక ట్రాక్, అండ్ ఇక్కడికి వచ్చినాక మామూలుగా అటు ఇటు ప్లాట్ఫామ్స్కి డివైడ్ అవుతాయి కదా. మంచి మూవీ సెట్ లాగా ఉంది నాకైతే, మస్తు అనిపిస్తుంది ఇక్కడ. లవ్ ఊటీ, ఐ లవ్ ఊటీ, లవ్ ఊటీ. సో ఇక్కడ ఒక స్టోర్ అయితే ఉంది, మనం లైక్ ఏమైనా ఊటీ రిలేటెడ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి అండ్ ఇది ఒకటి తీసుకున్నా. ఇక్కడైతే మనకు హెరిటేజ్ మ్యూజియం ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఏంటి అనేది. టాయ్ ట్రైన్ హిస్టరీ కానీ ఈ స్టేషన్ హిస్టరీ కానీ అండ్ రైల్వేలో వాళ్ళు ఉపయోగించే వస్తువులు అవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే చేసినారు. సో ఎవరు స్టార్ట్ చేసిర్రు అండ్ అంటే డివైడ్ స్టెప్ బై స్టెప్గా మనకు ఒక డెప్త్ ఐడియా కోసం ఇక్కడ మనం ఈ మ్యూజియం మొత్తం ఒకసారి మనం చూస్తే ఈజీగా అర్థమైపోద్ది. సో దీంట్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఎవరు స్టార్ట్ చేసిర్రు, సో ఒక డీటెయిల్ నాలెడ్జ్ మనకైతే ఈ మ్యూజియం చూస్తూ వస్తుంది. మీరు ఒక 1 అవర్ ముందు వస్తే మాత్రం డెఫినెట్గా ఒక 5 to 10 మినిట్స్లో మీరు ఈ మ్యూజియం కవర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చేస్తుంది మన టాయ్ ట్రైన్. వచ్చేసింది ట్రైన్, ఇదే మనది. సో ఇటు సైడ్ హారన్ ఉంది అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది ఫ్రంట్, వచ్చేటప్పుడు ఇది ఫ్రంట్ ఉంటుంది. కూనూరు నుంచి పైకి వచ్చింది, ఇప్పుడు ఉదగమండలం టు మెట్టుపాళ్యం ఇది నెంబర్. అండ్ అందరూ ఇప్పుడే ఎక్కేస్తున్నారు,
చూపిస్తాం మన ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ ఫస్ట్ క్లాస్ ఎట్లుంటుంది సెకండ్ క్లాస్ ఎట్లుంటుంది అనేది కూడా క్లియర్ గా చూపిస్తాం మీకు. ఇది ఫస్ట్ క్లాస్ రిజర్వ్డ్. సో మనం చేసుకుంది కూడా దీంట్లోనే త్రీ మెంబర్స్ కి ఉంటది అండ్ మనకి ఈ విండో అయితే వచ్చింది. ఇటు ఒక త్రీ మెంబర్స్ అండ్ ఇటు ఒక త్రీ మెంబర్స్ కి. సో ఇది మనకు ఫస్ట్ క్లాస్ త్రీ ఫోర్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఓకే సెకండ్ క్లాస్ రిజర్వ్డ్ ఇది. సో ఇది మనకు కొంచెం ట్రైన్ సీటింగ్ లాగా ఉంది చూసుకోవచ్చు. సో ఇట్లా ఇది ఇది కూడా సెకండ్ క్లాస్ రిజర్వ్డే. సో సేమ్ మన బస్సు ట్రైన్ మాదిరి ఉంది, ఓన్లీ సీటింగ్ టూ టూ మెంబర్స్ లాగా. ఇది ఫస్ట్ క్లాస్ రిజర్వ్డ్. ఓకే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓన్లీ రెండే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ క్లాస్ అండ్ లాస్ట్ రెండు ఫస్ట్ క్లాస్, మధ్యలో మూడు సెకండ్ క్లాస్ ఉన్నాయి. డోర్ క్లోజ్. మనమైతే ఫస్ట్ క్లాస్ ఇస్తున్నాము, విండో సీట్ దొరికింది అండ్ ఇంకోటి ఇందాక డోర్ క్లోజ్ చేసి అని అడిగిన, రైట్ సైడ్ బాగుంటుంది అడిగి లెఫ్ట్ సైడ్ బాగుంటుంది అంటే రైట్ సైడే బాగుంటుంది అందరూ. సో మనకు లక్కీగా రైట్ సైడ్ వచ్చింది. జస్ట్ వెయిటింగ్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని స్టార్ట్ అయ్యింది. ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఈ ట్రాక్ ఉంది కదా, ఇది మీటర్ గేజ్ ట్రాక్ అనమాట. మామూలుది మనది మీటర్ గేజ్ కాదు, ఇది మీటర్ గేజ్ ట్రాక్. టాయ్ ట్రైన్స్ మొత్తం దీనిపైన నడుస్తాయి. ఎగ్జాక్ట్ టూ అయింది, ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పచ్చ జెండా ఇప్పుడే ఊపిరు. ట్రాక్ మారుతుంది మొదటి స్టేషన్. ఇది లౌడేల్ స్టేషన్. ఒక టూ మినిట్స్ ఆగింది అంతే, టూ మినిట్ వన్ మినిట్ ఆగింది అంతే, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ స్టేషన్ కెతి. మూడవ స్టేషన్ దగ్గరకు వచ్చేసినాము, రవాణా కాడు. థర్డ్ స్టేషన్.
చేస్తున్నాము. మొన్న లాస్ట్ ఊటీ డే వన్ వీడియోలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది వెల్లింగ్టన్ గురించి. ఇక్కడ ఏరియా ఉంటుంది. గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ కూనూర్ కూనూరులో ఆపినారు. ఒక 10 మినిట్స్ ఆగుతుంది అంట ఇక్కడ. ఇక్కడ మనం ఒక చాయ్ కాఫీ ఏమైనా తీసుకుని కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం. చాయ్ 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 టీ బ్రేక్ చాయ్ తీసుకున్నా. ఇక్కడ మాక్సిమం స్టీల్ గ్లాస్ లోనే ఇస్తారు. ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయట్లేదు. ఇక్కడ అంత చలి కూడా లేదు. పైన అయితే ఫుల్ గాలి బాగా చల్లగా ఉంటుండే. అందుకే స్వెటర్ ఇప్పి పక్కన వేసిన చాయ్ తాగేసి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఆర్ట్ వర్క్ బాగుంది అసలు. తమిళ కల్చర్ అదంతా రిప్రజెంట్ చేసుకుంటా. ఇక్కడ ఎందుకు ఆగింది అని అంటే చూపిస్తా. సో ఇంతసేపు మనకు డీజిల్ ఇంజన్ ఉండే, ఇప్పుడు కోల్ ఇంజన్ అటాచ్ చేసిరంట. నేను దీనికోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇదే కోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ చేసి కోల్ ఇంజన్ పెట్టినారు. ఇక్కడంటే ఇంకా మజా మస్తు ఉండదు. డ్రైవర్ క్యాబిన్ పొగ చూడండి ఎట్లా వస్తుందో. అబ్బా బాబా ఫుల్ వేడిగా ఉంది. ఊటీ నుంచి కునూర్ వరకు నార్మల్ సర్వీస్. సో ఇక్కడ నుంచి మెట్టుపల్లెం వరకు డౌన్ ఉంటదంట. సో ఆ ఇంజన్ లా దీంట్లో ఇది కొంచెం గ్రిప్ తీసుకొని కొంచెం జారకుండా ఉంటదంట. దీంట్లో చేంజెస్ అవి ఉంటాయంట. సో అది అందుకు చేంజ్. ఇప్పుడే హారన్ అయితే వచ్చినది, స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి జర్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇంతసేపు మామూలు డీజిల్ ఇంజన్, ఇప్పుడు మనకు స్టీమ్ ఇంజన్. ఇది కొంచెం గ్రిప్ వేరే రకంగా ఉంటుంది, ఇంజన్ వేరే రకంగా ఉంటుంది, మొత్తం రైడ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే చూద్దాం ఎట్లా ఉంటుంది ఇంజన్ అనేది. అండ్ ఇక్కడ మనకు తినడానికి అయితే అన్ని రకాల ఫుడ్ అన్ని దొరుకుతున్నాయి. సో ఒకవేళ బ్రేక్ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మన చాయ్ కాఫీ ఎంజాయ్ చేయండి. సో ఇది ఇది కొంచెం బాయ్ బాయ్. ఇది కొంచెం పెద్ద స్టేషన్ కంపేర్ టు ఆ మూనాల్ స్టేషన్స్. ఇది కొంచెం పెద్ద ఉంది. బాయ్ 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 అందరికి. గేట్ పడింది, అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సిటీలో ఇప్పుడు మొత్తం డౌన్ ఉంది అసలు. ఇక్కడ నుండి చూద్దాం, కనిపిస్తుంది అనుకుంటా.
కూర్చుంది ఇది. ఇక్కడ మన స్టీమ్ ఇంజన్ లో వాటర్ ఫిల్ చేస్తారు, దానికే ఈ బ్రేక్. బాబా బాబా, సో అది వాటర్ అయితే ఫిల్ చేస్తారు స్టీమ్ ఇంజన్ లో. పొగలు కక్కుతుంది ఒక రేంజ్ లా, ఆయిలింగ్ చేస్తారు. ఓ సూపర్ హీట్ ఇక్కడ వరకు వస్తుంది అసలు, అన్ని టైట్ ఉన్నాయి లేదా చూసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఫోటో స్పాట్ బాబా. సో ఇది ఉంది కదా, ఇది మధ్యలో మనకి ఇప్పుడు ఏదైతే ఆపుతున్నదో అంటే బ్రేక్లు వేసుకుంటే కిందికి వెళ్తుంది కదా, సో ఈ ట్రాక్ అన్నట్టు. మామూలుగా ఇది ఉండదు మనకు, స్టీమ్ ఇంజన్కి మాత్రం ఇది ఉంటుంది. సో ఆ ఇంజన్ దీన్ని ఆపుకుంటూ ఆపుకుంటూ ఆపుకుంటే కిందికి వస్తూ ఉంటుంది. చూడండి ఎంత డౌన్ ఉందో. సో ఇది స్టీమ్ ఇంజన్ వల్ల మనకు ఉపయోగము. సో ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ ఒక బ్రేక్, ఇక్కడ ఒక బ్రేక్, ఇట్లా బ్రేకులు కొట్టుకుంటూ 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 ఇట్లా కిందికి వెళ్తూ ఉంటుంది. అక్కడ పొగ చూడొచ్చు ఎంత ఉంది. ఇందాక మ్యూజియంలో కూడా చూసినాం కదా, సో ఇక్కడ కూడా ఉంది. మనకు ఆ ఇంజన్లో ఉండే మధ్యలో వీల్ ఇది, ఇందాక చూపెట్టినా కదా చైన్, ఆ వీల్కి ఈ చైన్కి కాంబినేషన్ ఉంటుంది. మన గేర్ సైకిల్ లాగా, మన సైకిల్ చైన్ లాగా అనుకోవచ్చు. సో ఇవి ఆపుతూ ఉంటాయి, ఆ చుట్టూ ఉన్నాయి కదా పళ్ళలాగా. మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఈ రైడ్ని, అంటే లైక్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను ఇలాంటి రైడ్ చేయాలి చేయాలి చేయాలని. ఫైనల్గా ఇవాళ అయింది, ఆల్మోస్ట్ ఒక 60-70% వచ్చేసినాము. గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అండ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడండి స్టీమ్ ఎట్లా వెళ్తుంది దాంట్లో నుంచి. ఒక 10-15 మినిట్స్ ఆగింది, వాటర్ ఫిల్ చేసుకున్నారు అండ్ అంతే. ఇక్కడ కొంతమంది వ్యూస్ అవి ఎంజాయ్ చేశారు, బట్ 5 మినిట్స్లో వచ్చి కూర్చోబడినారు. అది ఫిల్ కనుక చాలా టైం పట్టింది. అక్కడ పైన వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ దాంట్లో వాటర్ ట్యాంక్ నిండా వాటర్ నింపుతున్నారు. సో రాగానే ట్రైన్లో వేసేస్తారు. ఆహా, ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి, బట్ మనం ఇంకా రీచ్ అవ్వలేదు. ఇది కల్లార్ అంట స్టేషన్ పేరు. ఎట్లా దిగుతుంది అసలు, వచ్చేసినట్టే ఉన్నాం మెట్టుపాళ్యం. ఫైనల్లీ వచ్చేసాము మెట్టుపాళ్యం, నీలగిరి మౌంటైన్ రైల్వే మ్యూజియం. ఇక్కడ కూడా ఇంకొక మ్యూజియం ఉంది. జంక్షన్ చాలా పెద్ద ఉంది అసలు కంపేర్ టు ఆ చిన్న స్టేషన్. నైస్, డోర్స్ అయితే ఓపెన్ చేసేసినారు, అందరు దిగుతున్నారు. ఇది అందరు దిగి వెళ్ళిపోతున్నారు. టైం ఎగ్జాక్ట్ గా 6:10 అవుతుంది, మనం 2:00 స్టార్ట్ అయిపోయినాము. మా కో ప్యాసింజర్ హాయ్ హాయ్ హాయ్, ఇంకా ఇలా ఇలా పాప ఇచ్చిండా, హలో హాయ్ సల్లంగా. నీలగిరి మౌంటైన్ రైల్వే స్టోరీ, బిల్ట్ బిట్వీన్ 1891 to 1899, వాజ్ ఓపెన్ ఫర్ ట్రాఫిక్ 15 జూన్. కనెక్ట్స్ ద మట్టిపాళ్యం విత్ ఉదగమండలం వయా కూనూర్, పాసింగ్ త్రూ కల్లార్ రైల్వే స్టేషన్స్ అవన్నీ కెట్టి. సో ఇది ఆల్రెడీ యునెస్కో
సైట్ గా రికగ్నైజ్ చేయబడింది. అలా నేను చెప్పిన విషయమే. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఫైనల్లీ మెట్టుపాలెంకి వచ్చేసాము. ఆల్మోస్ట్ మేము అక్కడ 2 కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 6 అవుతుంది. అంటే 4 గంటల జర్నీ, 4 గంటలలో 50 కిలోమీటర్స్ కవర్ చేసినాము. మధ్యలో కూనూర్ వరకు నార్మల్ ఇంజన్ ఉండే, సో కూనూర్ తర్వాత మనకు ఇంజన్ అయితే చేంజ్ చేసి స్టీమ్ ఇంజన్ పెట్టినారు. కూనూర్ వరకు ఒక రకంగా, కూనూర్ నుంచి ఇంకొక రకంగా ఉంది. సో ఎవరైనా సరే ఒకవేళ షార్ట్ రైడ్ ప్లాన్ చేయాలి అని అనుకుంటే కూనూర్ వరకు రావచ్చు. అండ్ ఎక్కువ సేపు అంటే లైక్ 4 అవర్స్ 5 అవర్స్ అట్లా కావాలంటే సో ఊటీ నుంచి మెట్పాలెం వరకు రావచ్చు. సో ఎస్పెషల్లీ నాకైతే మస్తు అనిపించింది. అంటే డీప్ ఫారెస్ట్లు ఉన్నాయి, అండ్ మంచి టనెల్స్ ఉన్నాయి, డార్క్ టనెల్స్ ఉన్నాయి, డీప్ ఫారెస్ట్ ఉన్నాయి, పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. అంటే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను. అంటే ఇలాంటి చాలా తక్కువ ఉంటాయి. చెప్పినాను కదా మొత్తం మీద 5 రూట్స్ ఉన్నాయి మనకు దగ్గర. సో సౌత్ ఇండియాలో మన ఒక తెలుగు పీపుల్ రావాలి అనుకుంటే ఇది మనకు చాలా దగ్గరలో ఉంది. కోయంబత్తూరు విజిట్ చేసిన తమిళనాడు ట్రిప్లో ఉన్నా సరే డెఫినెట్గా ఈ ట్రైన్ ఎక్కడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీరు నన్ను పర్సనల్గా కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రెస్ట్ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్. బై బై.